హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ డిజైన్ ఆఫ్ మిషన్ ఎలిమెంట్స్ వన్లో హాలో షాఫ్ట్స్ గురించి మనం ఈరోజు కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ చేసుకుందాం సో ఆ ప్రాబ్లమ్స్ని మనం ఎలా సాల్వ్ చేస్తాము ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాము సో ప్రీవియస్గా మనం షాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి వాటి యొక్క డిజైన్ గురించి మనం తెలుసుకున్నాం ఈరోజు హాలో షాఫ్ట్స్ దాని యొక్క డిజైన్ ఎలా చేస్తారు అనేది ఈరోజు బ్రీఫ్గా తెలుసుకుందాం అండ్ దానికంటే ముందు మన ఛానల్లో సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ప్లస్ వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ అదే సేఫ్టీ వీడియోస్ అవన్నీ కూడా చూడండి అండ్ ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అండ్ మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము సో దాని ద్వారా మీరు మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీకు అక్కడ దొరుకుతాయి ఈరోజు మన బేసిక్ ప్రాబ్లం అనేది చూద్దాం ఏ హాలో స్టీల్ షాఫ్ట్ ఒక హాలో స్టీల్ షాఫ్ట్ హాలో అంటే ఆ షాఫ్ట్ ఏదైతే ఉందో ఆ లోపల మనకి ఖాళీగా ఉంటుంది ఎంటీగా ఉంటుంది ఇలా ఉంటుంది అనమాట ఓకే సో ఇదంతా కూడా మనకి షాఫ్ట్ ఈ ఇన్సైడ్ మాత్రం మనకి ఎంటీగా ఉంటుంది దీన్నే మనం హాలో షాఫ్ట్ అన్నాం ఓకే సో ఇప్పుడు ఈజ్ టూ ట్వంటీ ఫైవ్ ఎంఎం అవుట్ సైడ్ డయా సో దీని యొక్క అవుట్ సైడ్ డయా అంతా టూ ట్వంటీ ఫైవ్ ఎంఎం ఓకే అండ్ వన్ ఫిఫ్టీ ఎంఎం ఇన్సైడ్ డయామీటర్ సో మనం పెద్ద కానీ మనం వేసుకున్నట్లయితే సో ఇది ఒక షాఫ్ట్ హాలో షాఫ్ట్ సో ఇదంతా కూడా మనకి మెటీరియల్తో ఉంది ఓకే సో ఇది అవుట్ సైడ్ డయామీటర్ ఎంత ఉంది మనకి ఎంత ఇచ్చారు టూ ట్వంటీ ఫైవ్ మీటర్స్ ఎంఎం అండ్ ఇన్సైడ్ డయోమీటర్ సో ఇన్సైడ్ డయామీటర్ ఎంత ఇచ్చారు వన్ ఫిఫ్టీ ఎంఎం ఇచ్చారు ఓకే సో క్యాలిక్యులేట్ ది మ్యాక్సిమం పవర్ ది షాఫ్ట్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ సో మనకి అడిగింది ఏంటి ఈ హాలో షాఫ్ట్ ఎంత పవరు ట్రాన్స్మిట్ చేస్తుంది అది ఏ కండిషన్లో ఎట్ వన్ ఫిఫ్టీ రెవల్యూషన్ పర్ మినిట్ అంటే ఆ షాఫ్ట్ వన్ ఫిఫ్టీ రెవల్యూషన్ ఆర్పిఎం స్పీడ్తో తిరుగుతూ ఉంటే ఈ షాఫ్ట్ ఎంత పవర్ ట్రాన్స్మిట్ చేస్తుంది ఇఫ్ ద మ్యాక్సిమం సియర్ స్ట్రెస్ ఈజ్ నాట్ టు ఎక్సీడ్ సెవెంటీ మెగా న్యూటన్ పర్ ఎంఎం మీటర్ స్క్వేర్ సో అలాంటి కండిషన్లో సియర్ స్ట్రెస్ అనేది మనకి సెవెంటీ మెగా న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్ దాటు ఉండకూడదు సో ఇప్పుడు మనం గివెన్ డేటా రాసుకుందాం సో గివెన్ డేటా మనం రాసుకున్నప్పుడు ఓకే సో అవుట్ సైడ్ డయా అవుట్ సైడ్ డయా అని ఇచ్చారు మనకి దీన్ని డివో అనొచ్చు మనం సో డివో టూ ట్వంటీ ఫైవ్ ఎంఎం ఓకే నెక్స్ట్ ఇన్సైడ్ డయామీటర్ ఇన్సైడ్ డయా ఎంత డిఐ సో ఇన్సైడ్ డయా మనకి ఎంత ఇచ్చారు వన్ ఫిఫ్టీ ఎంఎం ఓకే నెక్స్ట్ ఆ షాఫ్ట్ యొక్క స్పీడ్ ఎంత స్పీడ్ తో తిరుగుతుంది సో షాఫ్ట్ స్పీడ్ షాఫ్ట్ స్పీడ్ ఎన్ ఈక్వల్ టు వన్ ఫిఫ్టీ రెవల్యూషన్ పర్ మినిట్ అంటే ఆర్పిఎం ఆర్పిఎం రెవల్యూషన్ పర్ మినిట్ ఓకే సో షియర్ స్ట్రెస్ దాని యొక్క షియర్ స్ట్రెస్ మ్యాక్సిమం అన్నారు కదా సో మ్యాక్సిమం ఈక్వల్ టు సెవెంటీ మెగా పర్ పం స్క్వేర్ మీటర్ స్క్వేర్ సారీ మీటర్ స్క్వేర్ ఓకే సో ఇది మనకిచ్చిన డేటా ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి పవర్ కనుక్కోవాలి సో పవర్ పీ ఈక్వల్ టు ఎంత ఓకే సో ఇది మనం కనుక్కోవాల్సింది మనం షాఫ్ట్స్లోకి వచ్చేసరికి మనకి బేసిక్ ప్రాబ్లమ్స్ అనేవి బేసిక్ ఫార్ములాస్ అనేవి గుర్తుండాలి సో పవర్ ఫార్ములా ఏంటి పీ ఈక్వల్ టు పై ఎన్టీ బై సిక్స్టీ ఇది మనకు తెలిసిన ఫార్ములా సో ఇప్పుడు మనం ఈ పవర్ అనేది కనుక్కోవాలి ఇందులో టూ పై వాల్యూ తెలుసు ఎన్ అంటే స్పీడ్ తెలుసు సో ఈ టీ వాల్యూ టీ అంటే ఏంటి మనకి టార్క్ సో ఈ టార్క్ వాల్యూ అనేది మనం కనుక్కోవాలి ఓకే సో ఇప్పుడు టార్క్ వాల్యూ కనుక్కోవాలి అంటే అగైన్ మనకి టీ మ్యాక్స్ ఈక్వల్ టు టీ మ్యాక్స్ ఈక్వల్ టు షేర్ స్ట్రెస్ ఇంటూ నార్మల్గా అయితే పై డి పవర్ ఆఫ్ ఫోర్ బై సిక్స్టీన్ సారీ పై డి క్యూబ్ బై సిక్స్టీన్ సో టార్క్ టార్క్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటి టీ ఈక్వల్ టు షేర్ ఫోర్స్ ఇంటూ పైడి క్యూబ్ బై సిక్స్టీన్ కానీ మనం ఇక్కడ హాలోషాఫ్ట్ కి క్యాలిక్యులేట్ చేస్తున్నాము సో అప్పుడు ఈ ఫార్ములా ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే టార్క్ టీ ఈక్వల్ టు షేర్ స్ట్రెస్ ఇంటూ ఈ డి క్యూబ్ ఉంది కదా సో సింగిల్ డయామీటర్ కాదు కదా ఇక్కడ రెండు ఉన్నాయి ఇన్సైడ్ డయామీటర్ అండ్ అవుట్ సైడ్ డయామీటర్ సో అవుట్ సైడ్ డయామీటర్ పవర్ ఆఫ్ ఫోర్ మైనస్ ఇన్సైడ్ డయామీటర్ పవర్ ఆఫ్ ఫోర్ బై సిక్స్టీన్ ఇంటూ అవుట్ సైడ్ డయామీటర్ సో ఇది మనం హాలో షాఫ్ట్స్ కి గుర్తుంచుకోవాల్సిన ఫార్ములా టీక్వల్ టు షేర్ స్ట్రెస్ ఇంటూ పై ఇంటూ ఇక్కడ డి క్యూబ్ కాస్త ఇక్కడ ఏమవుతుందంటే అవుట్ సైడ్ డయామీటర్ పవర్ ఆఫ్ ఫోర్ మైనస్ ఇన్సైడ్ డయామీటర్ పవర్ ఆఫ్ ఫోర్ బై సిక్స్టీన్ ఇంటూ అవుట్ సైడ్ డయామీటర్ ఓకే సో ఇప్పుడు మనం ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే సో మనం టార్క్ టీ ఈక్వల్ టు కదా కనుక్కోవాలి సో టీ ఈక్వల్ టు ఇక్కడ మనకి సెవెంటీ మెగా న్యూటర్స్ పర్ మీటర్ స్క్వేర్ ఇచ్చారు కదా సో ఇవన్నీ కూడా మనకి ఎంఎంఎల్లో లో ఉన్నాయి సో అందుకోసం మనం ఎంఎంఎల్లో లో మార్చుకుంటే ఇది న్యూటస్ పర్ ఎంఎం స్క్వేర్ మనం మార్చుకుంటే ఏమవుతుంది అంటే ఇక్కడ ఈఎంఎం స్క్వేర్కి అంటే అది న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ అవుతుంది ఎందుకు అంటే ఇక్కడ మీటర్స్ని ఎంఎం స్క్వేర్లో మార్చాము అండ్ ఇక్కడ న్యూటన్స్ని ఈ మెగా న్యూటన్స్ని మనం ఏం చేసాము న్యూటన్స్లో మార్చాము ఓకే సో ఈ పవర్కి ఈ పవర్కి మనం క్యాన్సిల్ అయిపోయి సెవెంటీ న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ అవుతుంది సో అదే వాల్యూ మనం ఇక్కడ వేద్దాం మీరు మామూలుగా దీని కన్వర్షన్ కూడా మీకు చేసుకోవచ్చు సెవెంటీ ఇంటూ ఫైవ్ ఇంటూ డి అవుట్ సైడ్ డయామీటర్ టూ ట్వంటీ ఫైవ్ పవర్ ఆఫ్ ఫోర్ మైనస్ ఇన్సైడ్ డయామీటర్ వన్ ఫిఫ్టీ పవర్ ఆఫ్ ఫోర్ బై సిక్స్టీన్ ఇంటూ టూ ట్వంటీ ఫైవ్ అవుట్ సైడ్ డయామీటర్ కదా సో టూ ట్వంటీ ఫైవ్ ఓకే సో ఇప్పుడు దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే మనకి సెవెంటీ టూ ట్వంటీ ఫైవ్ ఓకే సో ఇప్పుడు దీని వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే సో ఆల్రెడీ నేను క్యాలిక్యులేట్ చేశాను సో టీ ఈక్వల్ టు మనకు వచ్చిన వాల్యూ వన్ ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ త్రీ త్రీ కిలో న్యూటన్ మీటర్ సో మీరు ఇండివిజువల్గా కావాలి అంటే స్టెప్ బై స్టెప్ చేసుకోవచ్చు సో మనకి మళ్ళీ ప్రాబ్లం లెంగ్త్ ఎక్కువైపోతుంది సో టార్క్ వాల్యూ ఎంత వచ్చింది టీ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ త్రీ త్రీ కిలో న్యూటన్ మీటర్ వచ్చింది ఓకే ఇప్పుడు మనకి ఈ టీ అనేది వచ్చింది సో ఇప్పుడు మనం పవర్ అనేది క్యాల్కులేట్ చేయొచ్చు సో పవర్ పవర్ పి ఈక్వల్ టు ఓకే సో టూ ఫైవ్ ఎన్ అంటే మనకు ఎంత ఇచ్చారు వన్ ఫిఫ్టీ ఇంటూ దీని వాల్యూ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ త్రీ త్రీ బై సిక్స్టీ ఓకే సో పవర్ వాల్యూ మనకి ఇది దీన్ని క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ పాయింట్ ఫోర్ ఫోర్ కిలోవాట్స్ వస్తుంది ఓకే సో మనకి కావలసిన పవర్ ఏదైతే ఉందో సో పవర్ ఎంత పవర్ పీ ఈక్వల్ టు నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ కిలోవాట్స్ సో మనం ఈ హాలో షాఫ్ట్తో ఇంత పవర్ని ట్రాన్స్మిట్ చేయొచ్చు సో ఇది ఈ హాలో షాఫ్ట్ యూజ్ చేసి ఎలా మనం ప్రాబ్లం చేయాలి అనేది ఒక బేసిక్ ఇంకొక రెండు ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కొంచెం కాంప్లికేటెడ్ సో దాని గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్